ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरुवे नमः। ज्ञानमज्ञानमुल मज्जग्रालु नन्नो అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబుల బడయు నన్ను దుఃఖ చితి కింధనంబునై తరలు నన్ను చదవో నీలో నెటుల చేర్చుకుందువో దేవా నేను నీయందే వారమాని అర్థించు సుందరే అంబళ్ళ వీక్షించు సుందునే తెన్ను కన్ను మలపి చూసిన నీరో పెతెలియుచుండు నెలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు తులసి చూసిన నీ పేరు పలుకుచుండు నీ వెసకలంబు నీయందు నేను గలను పడల జాలని పాతాళ వీధులందు సీమలందు రాకనో పని జలది గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగ్రంబులందును సస్సులందు ఇసలయంబుల ఎర్రని ప్రసవములను సానువుల బారిడు నది చల్లమందు రచునా గుండెలో నిరక్తమును పిండి పూత పోసి దివాలేత పొడమి నన్ను వెట్టు కష్టాలు నే లెక్క వెట్టు నెడలా ఏర్ది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది వ్యవధి నీ పూజ అభీష్ట సిద్ధి ఏరుగా చందరము లేదు వెతుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరతలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మ్రక్కు ఎల్ల లోకాలు నీయుండు
నీదో పాద సేవకునైన నే పనికిరానే రసి కాపాడు మనుట కక్కరకు రానే చూడు మీ నన్నుటకు నోచుకొనలేరే రమ్ము నాలో వసింపు మాలస్య మేళ రమ్ము నా ఎట్ట ఎదుటకు హమ్ములేలా పను నది లేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశములే నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోహించున్నాడవు సూర్యుని వలె జగజ్జాలములను వేగించుచున్నాడు నీకంటే గనులు కానీ పూజ్యులు కానీ పవిత్రులు కానీ ఎవరినూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలయములు ఘనాధికములు బంధమోక్షముల అతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించే వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు మేము పామరులము దీనులము మీరే దిక్కని నమ్మిన్న భక్తులము మా భారము చిన్నధారిని వలే మీపై వేసుకొని మమ్ము మాయ ఎందును పాపములందును హింసలందును వనియక నీత ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వ చేసినమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు అందించి మమ్మల్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి. నీవు కరుణాలుడవు దయాలుడవు ఏనరక్షకుడవు దేవాది దేవుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులగునగాక. నమస్తే 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 నమః. సహస్రశేరుషం దేవం విశ్వాక్షం విశ్వసింభవం విశ్వం విశేషా సద్గురం దేవమక్షరం పరమం పరం విశ్వతా పరమానిత్యం విశ్వం విశేషా సద్గురుం హరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపదేపతి పతిం విశ్వస్యాత్మే స్వర్గం శాశ్వతకం శివమచ్యుతం ఉషేంసా సద్గురు మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం ఉషేంసా సద్గురు పరం జ్యోతిరాత్మా ఉషేంసా సద్గురు పరః ఉషేంసా సద్గురు పరం బ్రహ్మతత్వం ఉషేంసా సద్గురు పరః ఉషేంసా సద్గురు పరో ద్యాపాధ్యాన్న ఉషేంసా సద్గురు పరః జగత్సర్వం దృశ్యతే శ్రూయతే ప్రభా అంతర్భైత్యతర్వం వ్యాప్యం శేంద్ర సద్గురుస్థితః
हरन्तमव्ययं कविगं समुद्रयन्तं विश्वसिं भवं तत्प्रकोशप्रत्येकासगमृदयञ्चप्यधोमुखः अयो निष्ठ्या वेदशान्तेनाभ्यामुपरितिष्ठते ज्वालमालाकुलं भाते विश्वस्यायतनं महत् सन्द्रदकं शिलाभिस्तलं भत्याकोशसन्निभम् अस्यान्ते सर्वं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महार्नग्निर्विश्वाक्षर्विश्वतो मुखः सोग्रभुग्रभजन्तेष्टानाहारमुज्जरकविः तीर्यगोर्धमरस्वायैरस्मैस्तस्य सन्दवः सन्तापयति सन्द्रेहमापादतलमस्तकः तस्य मध्ये वैद्यशिखा अणियोद्वां व्यवस्थितः केलतो यदमज्जस्तद्विज्वल्लेकेन भास्वरः देवारशोकवर्तन्मे पेताभास्वच्छगोपमा तस्य शिखाया मज्जे श्रेहुषेन् स सद्गुरु व्यवस्थितः ॐ स ब्रह्म ॐ स शिव ॐ स हरिचेन्द्र श्रेयुषेन् स सद्गुरु परब्रह्मणोऽक्षरं परमेश्वरात् राजाधिराजाय प्रसोह साहिने नमो वयं वैश्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैश्रवणो दधातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्तश्चरति भूतेषु गुहायामिश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वशत्कारस्त्वम् इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः त्वं तदा पापो ज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवः सुवरम् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवोम् तद्विष्टो परमं पदकं सदा पश्यन्ति सोरयः त्रिलेव चक्षुरातम् ताद्विप्रासो विपञ्जमो जाग्रवान् संसविस्तरे विष्णोर्यत्परमं पदं पृथगं सत्यं परं ब्रह्मपुरुषं विष्णुलिङ्गं ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ॐ प्रापुरुषाय विद्महे श्री उमर आलेशा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री उमर आलेशा सद्गुरुप्रचोदयात् ॐ राक्षसाय विद्महे श्री हुषेन् स सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री हुषेन् स सद्गुरुप्रचोदयात् ॐ राक्षसाय विद्महे श्री मह्यदिन्वाल्षा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री मह्यदिन्वाल्षा सद्गुरुप्रचोदयात् आकाशात् पतितं तोयं यदा गच्छति सागरं सर्वदेव नमस्कारः श्री सद्गुरुमूर्ति प्रति गच्छति ॐ शान्ति शान्ति शान्तिः సభ్యులంతా కూడా ఎక్కడ వరకడే నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. మీరు మీ సెల్ ఫోన్స్ అన్నీ కూడా అందరూ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. అనుభవాలు చెప్పాలనుకున్న సభ్యులు వేదిక ఎడమ భాగంలో వచ్చి కూర్చోవలసిందిగా మనవి.
శ్రీ మీర వరములెడగా భక్తులది ముఖితాంజలి వేడగా ఆ మహాస్వామి కలికి అవతారమెత్త సంకల్పించెను స్వర్గీయ దివిజ కోటి నిర్గమున విధములేర్పడ చెప్పెను భగులింద్రాదుల పొడు గిరాయ దేశరారాజులై కల్పవృక్షపు పంక్తులు కనక కామధేనుల మందలు వేల్పు వైజ్ఞానికులుగా రేకెత్తది శిలకై సాయం చిరి అమృతవాహిని కురియగా సమకట్టి మెరుపు మెరసిన తీరుగా తమసులిల దిగజారెను విమలవ పోరముల్ విరజిమ్మెను శ్రీ మీర వరములిడగా భక్తులది ముఖితాంజలి వేడగా ఆ మహాస్వామి కలికి అవతారమెత్త సంకల్పించెను గగనాల గంట మ్రోగే నిగమాల నుడులు మ్రోగించెను యుగ యుగాంతర సంధిగా తగునన్సు ప్రజలు నాకర్షించిరి ఆకాశయానములను అంబుదుల గర్భాల భేదించయో రాకాశశాంపుడనగా లోకాన బాలుడై జన్మించెను ఈ బిడ్డ జైవ త్రికుండు ఈ ఉడత లోకాల నేలు ప్రభుడు ఈ బాల శశిబింబమా మా పాలి పెన్నిధిగా రూపించెను సూర్యచంద్రులు నేత్రములు పాలంబు రుజ్మండలము చూడగా సౌర్యంబు సుంపారగా నవ్వి వెన్నెల నవ్వి నవ్వించెను శ్రీ మీర వరములిడగా భక్తులది ముకులిదాంజలి వేడగా ఆ మహాస్వామి కలికి అవతారమెత్త సంకల్పించెను దృష్టి ఏటికి తగులును దుష్ట సంహారకరుడుగా పుట్టెను అష్టకాంతల తోడను ఆవిర్భవించే హరి అవతారమై నారాతి బిందాతియో కళాతి ప్రణవాతి ఆదిత్యులు ఆదిపాలాదాయులు నాగకన్యలు లాలి అని పాడిరి ఈరేడు లోకములకు ఈరేడు సిరులు గురియును నేరగా ఆరామలల్ల తోడై కారాబు పట్టి తొట్టిని పెట్టిరి శ్రీ మీర వరములిడగా భక్తులది ముకిలి తాంజలి వేడగా ఆ మహాస్వామి కలికి అవతారమెత్త సంకల్పించెను దయహారతులనిచ్చియో అళ్యాల పలహారములు పంచుసు నయగాన కళలు చలగా హై హైలో పాడి అభివర్ణించిరి పాడి పంటలు పండునింకా పాలేరు లేరులయ్యే పారగా తోడు నీ దై ధర్మము కాపాడు మా కాతడ దర్శమై నిత్య కళ్యాణం మింట పచ్చ తోరణలు వేలుచునుండగా సత్యదేవతలెల్లరూ ఆశీర్వదింపగా నిదు వచ్చిరి ముత్యాల ముగ్గు పెట్టి రంగవల్లి కల వేడు కంపుచో నృత్యాలు చేయుచెలలో
వినితించు కృతులు సంస్కృతులారగా శ్రీమీర వరములెడగా భక్తులది ముఖిలిత జలివేడగా ఆ మహాస్వామి కలికి అవతార మెత్త సంకల్పించెను బ్రహ్మాండమనెడు తొట్టి వేదాలు పగ్గాలుగా గట్టిరి బ్రహ్మాది దేవతలను పట్టి ఊపిరి నింగి కంపింపగా పవనుండ్రు వీవదడిగే అగ్నిముఖిళిత హస్తుడై ఉండగా సవనాలు పోలు గురుసే వసువులందరూ వచ్చి పూజించిరి మంగళములు మ్రోయగా తుర్యములు కైవారములు చేయగా రంగారు నీ పర్వము మరాలి శాఖ వీవినితించెను శ్రీమీర వరములిడగా భక్తులది ముఖితాంజలి వేడగా ఆ మహాస్వామి కలికి అవతార మెత్త సంకల్పించను శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి యవన్ మందికి కూడా నమస్కారం. ఈనాటి సభా కార్యక్రమంలో ముందుగా శ్రీ సత్యనారాయణ మాస్టర్ ప్రసంగిస్తారు. శుభాకార మహనీయ సేవ్య దివ్య భవ్య కళ్యాణ గుణ కరుణా వ్యయుండ వారి దేవుండవు అఖిల లోకై గుడివే కలుషగత వేషభూషయా కైలలీశ అవదరింపుము బ్రహ్మ జీవాత్మ జగము ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నంబు రచింతు శ్రద్ధతోడ కలుషగత వేషభూషయా కైలలీశ. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురు సార్వభౌమ హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు సభ్యులకు సభ్యేతలకు నమస్కారం. స్వామి యొక్క చల్లని కృపా కటాక్ష వీక్షణ చేత స్వర్గమాత అనే మహాగ్రంథంలో మనం ఇరుకనే అధ్యాయాన్ని మనం నేర్చుకుంటున్నామండి. అందులో పచ్చని కొమ్మకు వెలువడి వచ్చిన ఒక ఎర్ర పువ్వు పరికించియు పచ్చని కొమ్మకు వెలువడి వచ్చిన నొక ఎర్ర పువ్వు పరికించియు నీ వచ్చెరువు పడుచు ఇది ఎటు వచ్చెన హోయనుచు బలుక వచ్చునా ఎప్పుడు విత్తునా గలదా భాగ్యమెల్లపుడు తెచ్చి పెట్టగలమే తీపి వేపకు ఎరుక వచ్చు నా జీవునకు పరిపూర్ణమున లేక వచ్చు నా ఎప్పుడు విత్తునా గలదా భాగ్యమెల్లప్పుడు. స్వామి కందాతులు ఏం చెప్తున్నారంటే పచ్చని కొమ్మకు పచ్చగా ఉన్నటువంటి కొమ్మకు పూసినటువంటి పువ్వును చూసి ఆ ఎర్రని పువ్వు చూసి నీవు ఆశ్చర్యపడిపోయి ఇది ఎలా వచ్చింది అని నీవు వింతగా పలకడం నీకు అలా పలకవచ్చునా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు స్వామి. ఎందుకంటే
దానికి ముందు విత్తనం విత్తనంలో ఒకటి ఉంది. ఆ విత్తనంలోనే మూలం మూలం అనేది ఉంది. దాని యొక్క భాగ్యం ఆ భాగ్యం ఎలా ఉందిరా, మూలంలో ఉంది, విత్తనంలో ఉంది. ఉదాహరణకి మనకి మరి విత్తనం అనేది ఉంటుంది. ఆ మరి విత్తనంలో మనం తీసి చూస్తే చిన్నది కనిపిస్తుంది, దాన్ని చిరిగినప్పుడు అది కూడా కనిపించదు మనకి. ఏమీ కనిపించినటువంటి ఆ విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నప్పుడు ఆ విత్తనంలో మరి ఆ పువ్వు ఎర్రని పువ్వు రావడం అనేది, వచ్చిన తర్వాత ఆచరిపోవడం అనేది నీకు తగ్గుతుందా అని చెప్పేసి స్వామి ప్రశ్నిస్తున్నారు. పచ్చని కొమ్మకు వెలువడి వచ్చిన ఒక ఎర్ర పువ్వు పరికించి దాన్ని చూసి నీవు ఆశ్చర్యపడిపోయి ఇది ఎలా వచ్చింది అని చెప్పేసి నీవు పలకడం అనేది తగదు. ఆ భాగ్యం వల్ల ఆ విత్తనంలో ఉంది, అంటే మూలం విరాట్ స్వరూపం దానికి, ఆ విరాట్లో ఉంది, ఆ విరాట్ నుంచి సమస్తం వచ్చాయి. కాబట్టి నువ్వు మూలాన్ని పరిశీలించు, ప్రకృతి జన్యమైన విషయాల వైపు నీకు పోకు. ఈ సృష్టికి మూలం ఏంటనే దాన్ని ఒకసారి ప్రశ్నించు. అదే చెప్తున్న స్వామి, చిన్నవి నైత్యభావములు చెందక అజాండం పట్టుకో. చిన్న చిన్న విషయాల వైపు నువ్వు వెళ్లకుండా యథార్థమైనటువంటి సృష్టికి ఆదనేది ఏంటి, దీని మూలం ఏంటి అని చెప్పి నీవు పరికించి పరిశీలన చేయవయ్యా. దానికి యథార్థ రహస్యం ఆ పువ్వు అనేది, ఆ పువ్వుకి ఆ మూల స్వరూపం ఏ విధంగా ఉందో నీకు తెలియబడుతుందని చెప్పేసి నీవు స్వామి దానికి మనకి సమాధానం చెప్తున్నమాట అండి. అయితే ఇంకొక స్వామి మనకి ఉదాహరణ చెప్తున్నారు. ఏంటంటే తెచ్చి పెట్టగలమే తీపి వేపకు, ఎరుక వచ్చునా జీవునకు పరిపూర్ణ మనలేక అని చెప్తున్నారు. అంటే వేపగింజలు మనం ఎంతకాలం నివి ఉన్నప్పుడు కూడా తీపి అనేది తేవడం, తీగా మార్చడం అనేది చాలా కష్టం అని చెప్తున్నారు స్వామి. అంటే ఏ విధంగా అయితే వేపగింజలను పిండి దాన్ని నిమిరి ఆ తీపిని తేయమో ఆ విధంగానే పరిపూర్ణత్వాన్ని సాధించకుండా మానవుడు ఎరుకను తెలుసుకోవడం కష్టం సమానం అని చెప్పేసి స్వామి ఈ కందార్థంలో చెప్తున్నారు. అంటే మరి పరిపూర్ణత్వం ఎలా సాధించుకోవాలి మనం. దానికి స్వామి చెప్తారంటే, జ్ఞానము నిండు ప్రేమను అకల్మసమాత్మ సమర్పణంబులోగనగవచ్చు. ఏ జ్ఞానం, పరిపూర్ణత్వం అనే జ్ఞానం పొందడానికి, పరిపూర్ణమైన స్వరూపాన్ని పొందడానికి, పరిపూర్ణమైన ఆ విశ్వాసాన్ని పొందడానికి, పరిపూర్ణమైన ప్రేమను పొందడానికి నీవు ఎలా ఉండాలట, నిండైన ప్రేమతో చూడే ఆ వెలితకుండా మనం మూస్తున్నప్పుడు తునిగిసలాడుతూ ఉంటుంది, కదలికి వస్తుంటుంది, అందులో చల్లం కలిగి ఉంటుంది. అదే నిండైన కుండ ఉంది అనుకోండి, అది కదలదు చక్కగా సుఖంగా దాన్ని మోసుకెళ్ళిపోవచ్చు అనమాట అండి. అంటే నిండైన ప్రేమతో మాత్రమే, ఆ ప్రేమతో కూడుకున్నటువంటి ఆత్మని స్వామికి మనం ఎప్పుడైతే సమర్పణ చేసామో అప్పుడే మనం పరిపూర్ణత్వాన్ని పొందడానికి సావకాశం ఉందని చెప్తున్నారు స్వామి. అందుచేత దీని మీద మమకారం అనేది ఉండకూడదు. మమకారం అనేది ఉన్నదంటే, అంటే అభిమానం అనేది ఉన్నది అదే ఆ స్వామి మీద విశ్వాసం మనకి కొరవడేట్ లెక్క. దానికి స్వామి ఏం చెప్తున్నారంటే, శంకరము మాంస మిశ్రితావసామరణమును తీసివేసి ఆ శంకరు మూల పూజలను సరిపడి నోరు గడించుకుంది. శంకర్ ఒకటి అండి, ఆ ఈశ్వరుని యొక్క శంత ఆ ఆనందమైన పదవి పొందడానికి తనలో ఉన్నటువంటి మామ అస్థి మాంస వసాకారమైనటువంటి ఈ కల్మసాన్ని అంతవరకు కడిగేసిందండి. ఆ కడిగేయడంలో పరిపూర్ణమైనటువంటి పదవి పొందింది ఈశ్వరుని శంత. ఆ విధంగానే ఆ వంక మృక్కలై మురళి పాడుచున్నది కృష్ణుని నోట. పరిపూర్ణం రావాలంటే సామాన్యమైన విషయం కాదు, అది త్యాగంతో కూడుకున్నటువంటి అది విషయం. అది త్యాగం అనే కానీ మోక్షం ఎలాగవచ్చు అని చెప్తున్నారు స్వామి. త్యాగం చేయాలా, త్యాగం చేయాలంటే మనం చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మనం సహించిన బాధ, ఆ బాధతో మనం అలలాడిపోతుంటాం. అలాంటిది త్యాగం అంటే మాట్లాడమరి, కానీ మన పరిధిలో మనం ఏం చేయగలమో అది చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే
క్రమక్రమంగా మనకి ఈ దేహం మీద అభిమానం పోతుంది, మమకారం పోతుంది, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయడానికి అవకాశం కలుగుతుంది మనకి. అందుచేత శంఖమ మాంస మిశ్రితావసామణమును తీసివేసి ఆ శంకరమ్రోల పూజలు సెల్పడినోడు గడించుకున్నది, ఆ వంక మొక్కలై మురళి పాడుచున్నది కృష్ణనోట. అదే విధానంగా ఆ మురళటండి ఎండకేంటి వానకు తెలిసి ఒళ్ళంతా రంధ్రాలు పడిపోయి నోళ్ళలో అది అది నలిగిపోయి మహా ఆ కృష్ణుని మూల ఆ కృష్ణుని మురళ మహానంద పదవి పొందిందండి. ఆ మురళి ఆ మధురమైన గానం ఆ ఆ వేణు నాదాన్ని ఆలాపనం చేస్తుందట. ఆ అటువంటి మహానంద పదవి పొందింది. ఆ వంకను మృక్కలి మురళి పాడుచున్నది కృష్ణుని నోట. నీ పంకము వీడితే హరిని కట్టెది వెళ్ళకాలం, హరిని వాకిటి కట్టెది వెళ్ళకాలం. ఆ పరమాత్మని ఆ స్వామిని నీ హృదయమనే వాకిట్లో నీవు నిక్షిప్తం చేసుకోవడానికి నీవు నీలో ఉన్నటువంటి కల్మసం కాస్త పంకం అంటే కల్మసం అంటే భ్రాంతితో కూడుకున్నటువంటి విషయాలన్నీ కూడా నీవు త్యాగం చేసినప్పుడు అప్పుడు నీకు పరిపూర్ణమైనటువంటి విషయంగా నీవు మారి ఆ స్వామి యొక్క సన్నిధానంలో మహానంద పదవి పొందడానికి సావకాశం కలుగుతుంది అనమాట. అదేవిధంగా నీకు ఆ ఆ ప్రణయగానము అన్నిటా ఆలకించేవాడే ఏ గానమైతే ఆ మొదటి పాట పడుతుందో ఆ పాటట సమస్తమైనటువంటి ఈ చరాచర సృష్టి అంతా కూడా పాడుతుంది ఏంటంటే ఆ ప్రణయగానం ఆలకించు.